హలో ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో వంటకు సంబంధించిన వీడియోలు చూస్తున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ని 1 కప్ తీసుకున్నామని లేదా 1/2 కప్ తీసుకున్నామని చెప్తూ ఉంటారు కదా, ఆ కప్పు ఇదేనండి. బట్ అందరి ఇంట్లోని ఇదే కప్పు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఈ కప్పు యొక్క క్వాంటిటీతో మన ఇంట్లో ఉండే వస్తువుల్లో ఏ వస్తువు క్వాంటిటీతో మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఈ కప్పు కెపాసిటీ 240 ml, అంటే సుమారుగా 1/2 లీటర్. ఇప్పుడు ఈ కప్పుతో వాటర్ని తీసుకుని ఒక పెద్ద గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సుమారుగా 70% వరకు ఫిల్ అయింది. ఇంకా 30% మాత్రమే గ్యాప్ ఉంది. ఈ చిన్న టీ గ్లాస్ మ్యాక్సిమం అందరింట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఆ టీ గ్లాస్తో అలా ఫుల్గా కొలిస్తే 2 టీ గ్లాసులు వచ్చింది. అంటే 2 టీ గ్లాసులు కలిస్తే 1 కప్పు వాటర్ అని అర్థం. మీరు ఈ కప్పుతో ఏ ఇంగ్రీడియంట్ తీసుకున్నా అలా తలకట్టు లెవెల్కి మాత్రమే తీసుకోవాలి. ఈ చిన్న బౌల్ మ్యాక్సిమం అందరింట్లోనే ఉంటుంది. ఈ బౌల్ కెపాసిటీ 180 ml. ఇప్పుడు ఆ కప్పుతో చపాతీ పిండి తీసుకుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ బౌల్ నిండుగా పట్టేసిందండి. అంటే ఆ చిన్న బౌల్తో మీరు ఫుల్గా తీసుకుంటే 1 కప్పు చపాతీ పిండి తీసుకున్నారని అర్థం. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుని అదేవిధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బౌల్ నిండుగా పట్టేసింది. అంటే మీ ఇంట్లో మెజరింగ్ కప్పు లేకపోయినా ఈ బౌల్ నిండుగా తీసుకుంటే 1 కప్పు కందిపప్పు తీసుకున్నారని అర్థం. 1 కప్పు షుగర్ వెయిట్ వేస్తే 211 గ్రాములు వచ్చింది. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు చపాతీ పిండి వెయిట్ వేస్తే 123 గ్రాములే వచ్చింది. షుగర్తో పోలిస్తే చపాతీ పిండి డెన్సిటీ తక్కువ కాబట్టి వెయిట్ తక్కువ వచ్చింది. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్కి కప్పు వెయిట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1 కప్పు కందిపప్పు వెయిట్, 1 కప్పు ఇడ్లీ రవ్వ వెయిట్, అలా కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ యొక్క కప్పుల వెయిట్లు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. వీలుంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఇదే కప్పు మీ అందరింట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలనుకోండి, ఆ కప్పుతో నిండుగా ఇడ్లీ రవ్వ తీసుకోండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఆ కప్పులో సగానికి మాత్రమే బొంబాయి రవ్వను తీసుకోండి. అలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో తీసుకుంటే మీకు రెసిపీ పాడవకుండా ఉంటుంది. 1 కప్, 1/2 కప్, 1/3 కప్ మరియు 1/4 కప్, ఇలా కప్పుల సెట్లన్నీ మీకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. అంటే డీమార్ట్, రిలయన్స్, బిగ్ బజార్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చందూస్ లంచ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.